అటువంటి యంత్రాలు వచ్చినాయి. తోడి ఇచ్చకని తోడి ఒడ్డు మీద పోసేటువంటి యంత్రాలు వచ్చినాయి. ఆ యంత్రాల నుండి పని కల్పించేసి మిగతా తాటల నుంచి ఇసుక దొరికే తాట నుంచి తీసుకొచ్చి ఇసుకను సప్లై చేయొచ్చు. కానీ ఇవాళ ఎవరికి దొరుకుతుందంటే ఎవడైతే ఆన్లైన్లో వాడు చెప్పిన టయానికి బుక్ చేసుకోగలిగితే ఆ 10-15 నిమిషాల్లో ఆ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇసుక వస్తుంది. ఎందుకని దళారులు అంటున్నామంటే ఇది ప్రభుత్వం దళారులే. వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పిన టయానికే వీళ్ళు ఖచ్చితంగా ఓపెన్ చేసినటువంటి వెబ్సైట్ని ఉపయోగించుకుని ఆ 10-15 నిమిషాల్లో బుక్ చేసుకున్నటువంటి ఇసుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 50-60 బయట రాష్ట్రాలకు వచ్చి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు తరలిదేటువంటి ఇసుకను కనుక చూస్తే బెంగళూరు అయితే 1,00,000 రూపాయలు లాగే అమ్ముతున్నారు అని అంటే వీళ్ళ దళారులు కాక ఎవరనుకోవాలి. నేను మాఫియాని అరికడతానని నోడు ఇయ్యాడు ఎంత దళారు వ్యాపారం చేస్తున్నాడు అనేది ఈ ముఖ్యమంత్రి నూతన విధానం అని చెప్పి అనేది ఆ పద్ధతుల్లో ఉపయోగపడుతుంది. రేపు 1వ తారీఖు నాడు మేమంతా కూడా భవన నిర్మాణ కార్మికులు విజయవాడలో సామూహిక రాయబారం నడిపించుకున్నాం ఈ ప్రభుత్వంతో. మంత్రులను ఆహ్వానిస్తున్నాం దీనికి రమ్మని. అయ్యా మీ మూలంగా మీ పుణ్యమాని మరి ఇసుక దొరకకుండా పోయింది. ఈ కాలంలో పన్ను లేకపోయినటువంటి కార్మికులకి అందరికీ కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. దాంతోపాటుగా ఇసుకోవాలని తెరిపించాలి అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఈ మంత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. రాకపోతే అదే సభలో ఫర్దర్ తర్వాత ఏ కార్యక్రమం తీసుకోవాలా అనేది ఆలోచన చేసి ప్రకటన కూడా చేయాల్సి వస్తుంది. దీన్ని పెద్ద చేయమాకండి. ఇది మీ చేతుల్లో ఉంది. వెంటనే వచ్చి దీన్ని పరిష్కరించాలని చెప్పి విన్నప్పుడుగా మేము చెప్తాం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.